ఆర్థిక రంగ అభివృద్ధిలో వెనుకబడిన దాయాది దేశం పాక్ ను గట్టెక్కించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వీఐపీల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. పొదుపు చర్యలకు ప్రాధాన్యమిస్తూ పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ప్రధాని, అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా సరే బిజినెస్ క్లాస్లోనే ప్రయాణించాలని నిర్ణయించగా తాజాగా విమానాశ్రయాల్లో వీఐపీ సాంప్రదాయంపై నిషేధం తీసుకొచ్చినట్లు సమాచారం. రాజకీయ నాయకులు, మిలిటరీ అధికారులు, న్యాయమూర్తులు ఇలా ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరైనా సరే వారికి ఎయిర్పోర్టులో వీఐపీ ప్రోటోకాల్ ఉండరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు, సదుపాయాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి చెప్పినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఆదివారం నుంచి ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్లకు ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు వస్తే వీఐపీ ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదంటూ పాక్ హోంమంత్రిత్వ శాఖ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా గత ప్రభుత్వాలు కూడా ఈ వీఐపీ ప్రోటోకాల్ను నిషేధించినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అయితే తాజాగా దీన్ని కఠినంగా అమలు చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్పోర్ట్లో ఏ అధికారైనా వీఐపీ ప్రోటోకాల్ను అనుసరిస్తున్నట్లు కనిపిస్తే సదరు అధికారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. అవసరమైతే వారిని విధుల నుండి తొలగిస్తామని కూడా హెచ్చరించింది. మొత్తం మీద పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ మాజీ క్రికెటర్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆ దేశ వీఐపీల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటర్నేషనల్ డెస్క్, భారత్ టుడే.